లెక్కచారాలకు వచ్చినప్పుడు మనము అధ్యక్ష కాకిని చూపించే తెల్లగుంది 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 అంటే ఏం మాట్లాడగలుగుతాం అధ్యక్ష దీని గురించి ఆ ఏం మాట్లాడలేము ఎందుకంటే ఈ డూ ఎన్ని అప్పులు ఇచ్చినారు ఎన్ని అప్పులు దిద్దినారు అనేది రైతులకు బయట తెలుసు బ్యాంకులకు తెలుసు 50,000 కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇంతవరకు 50,000 లోపల ఉండే వాళ్ళని ఎంతమందికి ఇచ్చారని అది తెలుసు అంతెందుకు అధ్యక్ష ఇన్ని లక్షల అకౌంట్లు అంటున్నారు కానీ ఇంతవరకు కూడా ఖచ్చితంగా ఇంత డబ్బులు క్రెడిట్ చేసినాం బ్యాంకులు అని చెప్పి ఒకసారి చెప్పమని అధ్యక్ష ఇంత క్రెడిట్ చేశారు మరి అది లేదుగా నీవు చెప్తారు అధ్యక్ష అదే విధంగా మరి అధ్యక్ష మరి డ్వాక్రా లోన్ల విషయానికి వస్తే నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అధ్యక్ష డ్వాక్రా లోన్లు 14,200 కోట్లు ఉండేటివి దాంట్లో 1000 కోట్లు మాత్రమే మళ్ళీ రెన్యూ అయినాయి 2000 కోట్లు కొత్తగా వచ్చినాయి అవన్నీ లెక్కేస్తే మనకు వాస్తవానికి వడ్డీ అపరాధ వడ్డీ ఎంత కలిస్తే దాదాపు మనకు 2500 కోట్లు ఎంత వడ్డీ అవుతా ఉంది ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ రుణాలు డ్వాక్రా మహిళలది ఇవన్నీ కూడా కట్టొద్దు పెట్టొద్దని ఎవరు చెప్పరు అధ్యక్ష మంచిదే కడితే కాకపోతే ఈ కన్ఫ్యూజన్ వలన ఏమవుతుందంటే పాపము రైతుల అకౌంట్స్ ఎన్పీఐ అకౌంట్స్ అయితా ఉన్నాయి డ్వాక్రా మహిళల అకౌంట్స్ ఎన్పీఐ అకౌంట్లు అయితా ఉన్నాయి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఫ్రెష్గా ఎందుకంటే సిస్టంలో డిస్టర్బ్ చేసినట్లు అధ్యక్ష చేసేది పక్కాగా చేస్తే సంతోషము రాష్ట్ర ప్రయోజనాలే మనకందరికి కావాలి మంచి పని చేసిన వాళ్ళని ఎవరన్నా కానీ వద్దంటారు అధ్యక్ష మనం ఖచ్చితంగా ఏమైనా ఒప్పుకుంటాము అదేవిధంగా ఏజ్ లిమిట్ అధ్యక్ష పెన్షన్స్ కు పెన్షన్ స్కీమ్ బాగా జరుగుతా ఉంది సంతోషంగా మన రిపోర్ట్లు కూడా చూశాము కాకపోతే మన మేనిఫెస్టో చూసినట్లయితే వెరీ క్లియర్ గా దాంట్లో 60 ఏళ్లకు పెన్షన్ ఇస్తామనుంది మళ్ళీ ఈరోజు 65 ఏళ్లకు ఒక సంవత్సరం తక్కువ ఉన్నా కూడా ఇవ్వడం లేదు అది ఎందుకు అని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష అది కూడా 60 ఏళ్లు చేస్తే మనం ఇచ్చిన మాట ప్రకారం ఎందుకంటే మేనిఫెస్టో అంటే మనం ఇచ్చిన మాట అధ్యక్ష మరి దాని ప్రకారం బాగుంటుందని చెప్పి దాని తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి అధ్యక్ష బాబు వచ్చా జాబు వచ్చా సో మంది అసలు బ్యూటిఫుల్ అధ్యక్ష చూసేదానికి వినేదానికి ఎంత నీట్ గా సిస్టమేటిక్ ఉంది కాకపోతే ఒక్కటి అధ్యక్ష ఇంతవరకు అసలు దాన్ని శబ్దమే లేదే ఎక్కడ అని చెప్పి బాబు వచ్చి సంవత్సరం అవుతుంది అసలు జాబులు సంగతి అసలు మన దీని సంగతి మాత్రము ఎక్కడ కూడా కనపడ్డాంలే ఎందుకంటే ఈ రోజు మనం మాట నిలబెట్టుకోవాలంటే దాదాపు 175,000 ఇండ్లు ఉన్నాయి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అధ్యక్ష 175,000 హౌస్ హోల్డ్స్ మనము 2,000 రూపాయల ప్రకారం ఈరోజు ఇచ్చిన కోటి 75 లక్షల హౌస్ హోల్డ్స్ కు 2,000 రూపాయల ప్రకారం మన మాట ప్రకారం యాక్చువల్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి ఇంకొక అంశం అధ్యక్ష ఇవన్నీ కూడా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రోగ్రెస్ అనమాట నెక్స్ట్ కమ్స్ దాంట్లో అడ్రస్ లో లోకల్ బాడీస్ గురించి ఉంది అధ్యక్ష లోకల్ బాడీ జన్మభూమి ప్రోగ్రామ్ నాకు ఒకటి తెలియక అడుగుతా అధ్యక్ష ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారము మనకు పార్లమెంటు అసెంబ్లీ లోకల్ బాడీ గవర్నమెంట్స్ జిల్లా పరిషత్ మండల ప్రజా పరిషత్ సర్పంచులు ఇవన్నీ కూడా 2 టైర్ 3 టైర్ రకరకాల సిస్టమ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ప్రకారం 3 టైర్ సిస్టమ్ ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది ఎక్కడే కానీ అధ్యక్ష మనకు నిజంగా లోకల్ బాడీస్ లో కాన్స్టిట్యూషనలీ ఎలక్టెడ్ పీపుల్ ఎవరికైనా కానీ ఈరోజు ఏమైనా హక్కులు కనపడతా ఉన్నాయి అధ్యక్ష అసలు ప్రతి దానికి ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష ఆ ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందంటే ఏ ఒక్క దాంట్లో కూడా జన్మభూమి కమిటీ మళ్ళా పక్కన అంటే సర్పంచ్ చూసుకుంటున్నాళ్ళనమాట అధ్యక్ష ఏం చేయాలా నేను అని చెప్పి మండల ప్రెసిడెంట్ చూసుకుంటున్నాళ్ళ ఏం చేయాలా నేను అనేసి జన్మభూమి కమిటీలో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ కొత్త ఫ్యాషన్ అధ్యక్ష ఇదో కొత్త ఫ్యాషన్ అడాప్షన్ దత్తుకు తీసుకోవడం అధ్యక్ష ఎవరినన్నా చూడు ఇప్పుడు లేటెస్ట్ అధ్యక్ష ఇది మొన్నటి వరకు స్మార్ట్ సిటీస్ ఉండే లాస్ట్ మంత్ ఇప్పుడు లేటెస్ట్ ఈ మంత్ క్యాలెండర్ వచ్చేసి అడాప్షన్ ఎక్కడికన్నా మనం పోతే ఊరికి పోతే ఎవరిని అడాప్ట్ చేసుకుంటుండవు ఎవరిని అడాప్ట్ చేసుకోవాలా ఎన్ని ఊర్లు అడాప్ట్ చేసుకోవాలా ఎక్కడి పోయి అడాప్ట్ చేసుకోవాలా పోనీ అడాప్టే చేసుకుందాం అనుకుందాం అధ్యక్ష ఇన్సెంటివ్ ఏమి ఆఫీసర్లు అడాప్ట్ చేసుకుండ్రి రాజకీయ నాయకులు అడాప్ట్ చేసుకుండ్రి నేను ఒకసారి మా కలెక్టర్ గారిని అడిగిన అనమాట బాగానే ఉంది ఒకరిని కాకుండా ఇద్దరు అడాప్ట్ చేసుకుంటాంలే కాకపోతే ఏమి ఇస్తారు మీరు చెప్పండి దానికంటే ఫైనల్ గా సారాంశం అంతా నాకు అర్థమయ్యేదేమంటే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ లో వర్కులు వస్తాయంట అధ్యక్ష అది సహజంగా వచ్చే వర్కులే అదే మనకు మళ్ళీ డైరెక్ట్ చేస్తారంట మనము ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ లోకల్ బాడీ గవర్నెన్స్ ను ఇంత డిస్టర్బెన్స్ చేసి సాధించేది ఏమి అని ఇది కాకుండా అధ్యక్ష మళ్ళా కొత్తగా అధ్యక్ష మేము గమనిస్తా ఉండేది మిషన్స్ అధ్యక్ష 6 మిషన్స్ టు టేక్ ద స్టేట్ ఫార్వర్డ్ ఇప్పుడు బానే ఉంది మనకు ఉత్సాహం మన రాష్ట్రాన్ని బాగుపరచాలా అంత బానే ఉంది మిషన్స్ ఈ మిషన్స్ అన్ని కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక మినిస్ట్రీస్ కవర్ కావడం లేదా అధ్యక్ష సోషల్ ఎంపవర్మెంట్ విషయం వెల్ఫేర్ మినిస్ట్రీ లేదా అధ్యక్ష దానికి ఒక మంత్రి లేదా ఒక సబ్ సిస్టమ్ లేదా ఒక స్టాఫ్ లేదా ఒక డిపార్ట్మెంట్ లేదా ప్రతి ఒక్కటి మిషన్ నాకు అర్థమైనది ఏమంటే అధ్యక్ష ఈ మిషన్ యాక్చువల్ గా మిషన్ మోడ్ ఇది ఒకటి కొత్త వర్డ్ ఎవ్రీ మంత్ ఒక టర్మ్ కదా లేటెస్ట్ టర్మ్ మిషన్ మోడ్ అనమాట ఈ మిషన్ మోడ్ అంటారు ఈ మిషన్ మోడ్ ఏమి అని అంటే నాకు అర్థమైనది మిషన్ అనే ఒకటి పెట్టి
సిఎస్ఎస్ లు ఉన్నాయి కదా అధ్యక్ష, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీములు అన్నీ కూడా మన మిషన్ ద్వారా పెట్టి రాష్ట్ర ప్రజలకు మాత్రము ఇది మనమంతా చేస్తా ఉన్నామని చెప్పుకునేదానికి తప్ప నాకైతే వేరే ఏ విషయంలో కూడా మిషన్ అయితే దాని మరి దాని మిషన్ ఏమి నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. నాకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ మనకు పెట్టేదానికి. దాని తర్వాత అధ్యక్ష మరి అడ్మినిస్ట్రేషన్ పట్ల, అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పట్ల యాక్చువల్ గా ఎంత చక్కగా జరుగుతా ఉందంటే అడ్మినిస్ట్రేషన్ మీడియా రిపోర్ట్స్ అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరే పనిచేస్తున్నారు. అసలు మంత్రివర్గం ఏం చేయడం లేదు, అసలు బ్యూరోక్రాట్స్ ఏం చేయడం లేదు, అసలు ఎమ్మెల్యేలే ఇంకా అనవసరం, అసలు కింద స్టాఫ్ ఎంప్లాయీస్ వాళ్ళకి అసలు మేమెవరు, అద్దం ముందర నిలబెట్టుకొని మేమెవరు, మా బాధ్యత ఏమి, ఈ స్థాయికి వచ్చింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా వీడియో కాన్ఫరెన్సింగ్ ఇప్పుడు ఎట్టయిపోయింది అధ్యక్ష, నిజం మీద గుండె మీద చేసుకుంటే దాదాపు 175 మందిలో 174 వీడియో కాన్ఫరెన్స్ గురించి అందరికీ తెలుసు అధ్యక్ష. ఏ ఆఫీసర్కు ఫోన్ చేసినా ఐ మీన్ వీడియో కాన్ఫరెన్స్ అని మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఏ స్థాయికి వచ్చిందంటే మెసేజ్ మామూలుగా మనకు నోకియాలో శాంసంగ్ లో టెంప్లెట్స్ అని ఉంటాయి కదా అధ్యక్ష, అంటే ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ లెటర్, సారీ ఐ కెనాట్ టేక్ యువర్ కాల్, అట్లా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా అధ్యక్ష. ఇది కూడా మళ్ళీ మేము టైప్ చేసేందుకు మీరే పెట్టేసేయండి మా రాష్ట్రంలో అమ్మే ఫోన్లకంతా ఐఎమ్ అది ఇన్ వీడియో కాన్ఫరెన్స్. ఇది అందరికీ అధ్యక్ష, లాస్ట్ చాలా మంది అధికార పార్టీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఎవరికి ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్. పోనీ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఏం జరుగుతా ఉంది అని అంటే యాక్చువల్ గా మన దగ్గర ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఆ ఫండ్స్ ను మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నామని చూస్తే ఫండ్సా లేదు, ప్లాను, మైక్రో ప్లాను, సబ్ ప్లాను, లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే అధ్యక్ష వాళ్ళు పాపము ఎంప్లాయీస్ అందరూ కూడా మండల స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో, ఫీల్డ్ స్థాయిలో వాళ్ళు అట్లా ఫీల్డ్కు పోలేకుండా ఉన్నారు, వాళ్ళు అట్లా పాపం ఇంటికి పోలేకుండా ఉన్నారు, వాళ్ళు కేవలం పరిమితం టు వీడియో కాన్ఫరెన్స్. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు, 1 గంట వీడియో కాన్ఫరెన్స్, 3 కావచ్చు. మరి ఈ వీడియో కాన్ఫరెన్స్ సిస్టానికి వస్తే అధ్యక్ష, ఒక ఎంప్లాయీస్ ఒక రోజు నాతో పాపం రిప్రజెంట్ చేస్తూ సార్ నేనుండి ఏమయ్యా బాబు ఎప్పుడు దొరకరు మీరంటే, ఇది వాస్తవం నాకే జరిగింది అధ్యక్ష, ఏమంటే సార్ ఇది ఎట్లా హైటెక్ ప్రభుత్వం సార్, ముఖ్యమంత్రి గారు ఎట్లా కానీ ఖచ్చితంగా ఇది హైటెక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేసినారో, ఆ సౌలభ్యం కల్పించినారో, మాకు కూడా ఇంటికి మాకు ఆఫీస్కు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ మాకు కూడా కల్పిస్తే అట్లన్నా కానీ మేము కనీసం మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఎంప్లాయీ చెప్పిన మాటలు అధ్యక్ష. మరి నేనేం చెప్తా ఉన్నా అంటే ఒక్కసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు టక్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, అయ్యా నేను ఒక్కరినే కాదు అందరూ పనిచేస్తున్నారు, మంత్రివర్గం అంతా పనిచేస్తుంది, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, బ్యూరోక్రాట్స్ పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ట్రావెల్ కూడా అధ్యక్ష, ఆ ట్రావెల్ కూడా ఎంత ఫాస్ట్ ట్రావెల్ ఉందంటే అధ్యక్ష, మొన్ననే గమనించిన సోషల్ ఎంపవర్మెంట్ మిషన్ కు సంబంధించిన ప్రోగ్రామ్ అధ్యక్ష, ఒకరోజు ఆఫ్టర్నూన్ అరైవల్ కర్నూలు, గంట మీటింగ్, డిపార్చర్ అనంతపూర్, ఆఫ్టర్నూన్ అరైవల్ అనంతపూర్, గంట ప్రోగ్రామ్, డిపార్చర్ కడప, ఈవినింగ్ అరైవల్ కడప, డిపార్చర్ తిరుపతి, తిరుపతి ప్రోగ్రామ్ 1 అవర్, ఆ తర్వాత ప్రైవేట్ ప్లేన్ స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, అర్ధ రోజు లోపల ఎంటైర్ రాయలసీమనంతా కూడా ఒకవేళ కవర్ చేసేదానికి అంత ఎమర్జెన్సీ అంత అవసరం, దాని బదులు హాఫ్ డే కర్నూలు, హాఫ్ డే కడప, హాఫ్ డే అనంతపూర్, ఎంత చక్కగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అనేది నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి అడ్వైజర్స్ విషయాన్ని కూడా అధ్యక్ష, అడ్వైజర్స్ విషయానికి వస్తే అధ్యక్ష మొట్టమొదటిసారిగా మనం గమనిస్తా ఉన్నాం అధ్యక్ష, అడ్వైజర్లు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం. ఇంతకు ముందు కూడా అధ్యక్ష నేను కూడా విన్నాను, కానొకప్పుడు పెద్ద మనుషులు మనకు అడ్వైజర్స్ ఉండేవాళ్ళు, ఎటువంటి వాళ్ళు పెద్ద మనుషులు, టిహెచ్ చౌదరి గారు, మరి రామకృష్ణరావు గారు, మరి రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ పెద్ద మనుషులు అధ్యక్ష, అడ్వైజర్స్ టు స్టేట్, వాళ్ళందరూ అడ్వైజ్ ఇచ్చినారు. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడున్న అడ్వైజర్ మాదిరి బయటకు వచ్చి మీడియాకు వచ్చి ఆ అపోజిషన్ వాళ్ళకి అది తెలియదు, ఈ అపోజిషన్ వాళ్ళకి తెలియదు, అడ్వైజర్స్ దే విల్ కన్ఫైన్ దెమ్సెల్స్ టు ద అడ్వైజ్ టు ద గవర్నమెంట్, కానీ బయటికి మీడియాకు వచ్చి మాట్లాడడం ఏమనేది నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు అధ్యక్ష. మరి ముఖ్యంగా ముఖ్య అంశం అధ్యక్ష విషయానికి మళ్ళా డీటెయిల్ వస్తాను అధ్యక్ష, కాకపోతే ఒక్కసారి మేనిఫెస్టో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒక్కసారి మేనిఫెస్టో అది ఏమంటుందంటే, ఇది ఒక పని చేస్తాను అధ్యక్ష, ఇది మళ్ళీ జాబుల విషయానికి వచ్చినప్పుడు చదివి వినిపిస్తాను అధ్యక్ష. మరి ఇక్కడ మనకు సెక్షన్ 6 ఆఫ్ ద ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో అధ్యక్ష వెరీ క్లియర్ గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి, మన రాష్ట్రానికి సంబంధించిన 1 ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశాలు. మరి దీంట్లో దయచేసి అధ్యక్ష నేను చెప్తా ఉన్నా, ఈ అంశానికి వచ్చేటప్పటికీ నేను అన్ని కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తా ఉన్నాను అధ్యక్ష.
రేపు పొద్దున అంటే ఏదన్నా కానీ వాళ్ళకి అవసరమైతే అన్ని కూడా ఐ యామ్ విల్లింగ్ టు సబ్మిట్ ద పేపర్స్ అధ్యక్ష కాకపోతే ఇది వాళ్ళకు టచీ సబ్జెక్ట్ మాదిరి అయిపోయింది అన్నమాట ఒక రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే రూట్లో టచ్ అంటేనే పాపం ఫీల్ అవుతారనమాట కాకపోతే ఇది అయిపోయే వరకు దయచేసి ప్రసంగాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా అధ్యక్ష దాని తర్వాత అన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను ఎందుకంటే ఇది డీటెయిల్ సబ్జెక్ట్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ద ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ఏం చెబుతా ఉంది అధ్యక్ష మనకు ఒక కొత్త రాష్ట్రానికి రాజధాని కట్టుకునే దానికి మరి అన్ని రకాల వసతులు దానికి సంబంధించిన ఇష్యూస్ మరి అక్కడ మనకు యాక్చువల్ గా ఒక హై పవర్డ్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అధ్యక్ష ఎవరు అండర్ మన శివరామకృష్ణన్ గారు మరి ఆ కమిటీ మెంబర్స్ కూడా అందరు చూసినట్లయితే అందరూ కూడా నిపుణులు అధ్యక్ష అర్బన్ డెవలప్మెంట్ కానీ ప్లానింగ్ లో కానీ అన్ని ఫీల్డ్స్ లో కూడా సో వాళ్ళు చేయవలసిన పని ఏమంటే వాళ్ళు యాక్చువల్ గా మనకు రాజధాని ఈ రాష్ట్రంలో ఎక్కడ కడితే బాగుంటుంది ఎక్కడైతే అనుకూలంగా ఉంటుంది ప్రజలకు అనుకోండి సౌకర్యాలకు అనుకోండి అని వాళ్ళది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అధ్యక్ష ఆ కమిటీ ఒక పక్క పర్యటిస్తూ ఉంటే ఆ కమిటీ ఒక పక్క ఇంకా తిరుగుతూ ఉంటే కొన్ని జిల్లాలంతా కూడా ఇక్కడ మిగిలి ఉంటే అంతలోకే ఒకరొకరు పోవడము మీటింగ్ పెట్టడము ఇక్కడనే రాజధాని రాబోతుంది అక్కడనే రాజధాని రాబోతుంది అయ్యో ఎక్కడ కావాలంటే అక్కడ ప్రజల ఆమోగ్యమైన మేరకు పెట్టండి కాకపోతే కొంతవరకు కనీసం అంత ఆత్రం అంత తొందరతో కమిటీ ఇంకా పర్యటన కాకముందే మనం రాజధాని ఇక్కడ రాజధాని అక్కడ అని మూడు చోట్ల మార్చినప్పుడు మరి ప్రజలకు ఇండికేషన్ ఏం పోతుంది మన అజెండా ఏమనేది ఒక్కసారి మనకు అనిపిస్తా ఉంది అధ్యక్ష మరి అదేవిధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం వెరీ క్లియర్ గా ఏం చెప్తా ఉంది సెక్షన్ 94(4) ఆఫ్ ద యాక్ట్ ప్రకారంగా మనకు ఎక్కడే కానీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే అది డినోటిఫై చేస్తాము అంటే మనకు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ దొరికినప్పుడు ఎంత ఎక్స్టెంట్ అయినా కానీ డినోటిఫై చేస్తాము అంటే అర్థం ఏమధ్యక్ష అది మనకు చాలా వేల ఎకరాలు కూడా డినోటిఫైడ్ ఫారెస్ట్ ల్యాండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే మనకు ఉచితంగా వచ్చేదానికి అవకాశం ఉంది అనేది వెరీ క్లియర్ గా కనపడుతుంది అది ఎందుకంటే ఇది యాక్ట్ లో ఉంది కాబట్టి రేపు పొద్దున సహజంగా ఫారెస్ట్ అనేది ఎట్లుంది అధ్యక్ష ఈ రోజు మనము శ్రీశైలం ఫారెస్ట్ పోయేటప్పుడు సింగిల్ రోడ్ ను డబుల్ రోడ్ చేసుకోలేకుండా ఉన్నాం ఎందుకు చేసుకోలేకుండా ఫారెస్ట్ వాళ్ళు అడగిస్తా ఉన్నారు కానీ ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన వేల ఎకరాలు కూడా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ డినోటిఫై చేస్తా అని యాక్ట్ లో ఉంది కాబట్టి నిన్ననే చెప్పాను కదా అధ్యక్ష ద పవర్ ఆఫ్ ద యాక్ట్ ఈ పర్టికులర్ రియాగ్నేషన్ యాక్ట్ మరి ఈ విధంగా ఉన్నప్పుడు అది దాని గురించి ఆలోచించకుండా ప్రభుత్వం నుంచి ఆలోచించకుండా మనకు ఏదో సమ్ కారణాల వలన మనం ఏం చేసింది మన ప్రభుత్వము వేల కొద్ది ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అనే రూట్ లో మనం అక్విజిషన్ స్టార్ట్ చేసినారు మంచిదే ఓకే కాకపోతే ఒక్కసారి అధ్యక్ష మనం పాత ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ గురించి ఒక్కసారి బ్రీఫ్ గా చదివినట్లయితే అసలు దాని పేరేమధ్యక్ష దాని పేరు వచ్చేసి రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 2030 అంటే మనకు ఫేర్ కాంపెన్సేషన్ అనేది ఒక అంశము ఇంపార్టెంట్ గా ట్రాన్స్పరెన్సీ అనేది ఒక అంశం ఇంపార్టెంట్ గా మరి రిహాబిలిటేషన్ ఒక అంశం ఇంపార్టెంట్ గా అండ్ రీసెటిల్మెంట్ ఇంకొక అంశం ఇంపార్టెంట్ గా అంటే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఇప్పుడు భూమి మీద ఆధారపడి పనిచేసే కార్మికులందరికీ కూడా ఎంత ఇది వర్తిస్తుంది అని చెప్పి ఒక్కసారి మనము దీంట్లో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష మరి అదేవిధంగా ఆ యాక్ట్ లో ఫుడ్ సెక్యూరిటీ గురించి కూడా అధ్యక్ష మన దేశానికి చాలా ఇంపార్టెంట్ పెద్ద దేశం మనం దాదాపు 17.5% ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ జనాభా ఉంటూ ఓన్లీ 2.3% ఆఫ్ ద ల్యాండ్ మాస్ ఉంటూ 1% కంటే కూడా 1% కంటే కూడా ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా కానీ మనకు ఫుడ్ గ్రెయిన్ అనేది ప్రాబ్లం రాబోతుంది మనం ఈ రోజు డబ్బు నుండి ఫుడ్ గ్రెయిన్ ఇంపోర్ట్ చేసుకోగలుగుతామనంటే కూడా వేరే దేశాలలో కూడా మరి అందరూ కూడా అగ్రికల్చర్ వ్యవసాయం అనేది తగ్గిపోతా ఉంది అన్ని దేశాల్లో కూడా వ్యవసాయం చేసే వాళ్ళను మరి ఎంకరేజ్ చేసేదానికి రకరకాల సబ్సిడీలు ఇస్తా ఉన్నారు ఇది ఒక్కసారి డీప్గా గమనించినట్లయితే అధ్యక్ష నాకు 15 సంవత్సరాల క్రితము ఒక అనుభవం అధ్యక్ష మాకు బాగా తెలిసిన వాళ్ళు బంధువులు ఇది వాస్తవానికి జరిగిన విషయము మైసూర్లో రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష కర్ణాటక రాష్ట్రంలో ఎట్లంటే మొదటి నుంచి కూడా కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళకు ల్యాండ్ కన్వర్షన్ ఫీ అనేది బాగా కరెక్ట్ గా వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష వాళ్ళ బడ్జెట్ లో ల్యాండ్ కన్వర్షన్ ఫీ కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకన్నా ఇక్కడ లేఅవుట్ లేసినప్పుడు ఎక్కువ శాతం ల్యాండ్ కన్వర్షన్ చాలా రోజులు కలెక్ట్ చేయలేదు కాబట్టి కర్ణాటకలో మొదటి నుంచి చేస్తా ఉన్నారు అధ్యక్ష అది జరిగేటప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ మైసూర్లో అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి ల్యాండ్ కన్వర్షన్ ఫీ కట్టేదానికి పోయినాడు అధ్యక్ష అప్పుడు ఆయన అన్న మాటలు అధ్యక్ష ఇంత మీనింగ్ఫుల్ అని అనిపిస్తుంది అధ్యక్ష ఈ రోజు గమనిస్తే ఆయన అన్న మాటలు ఏమంటే ఆ రోజు అయ్యా ఎందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మామూలుగా సహజంగా ఏమవుతుంది అధ్యక్ష మనం డబ్బులు కట్టేదానికి పోయినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం రొంత పవర్ఫుల్ గానే పోతాం ఎందుకంటే కడతా ఉన్నాం కాబట్టి అప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఏంది సార్ మీరు మేము డబ్బులు కట్టేదానికి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనేది ఏమి ఇంత అన్యాయం అని చెప్పి మన వాళ్ళు కొద్దిగా గట్టిగా మాట్లాడినారు అధ్యక్ష మాట్లాడితే అప్పుడు ఏసీ గారు చెప్పిన మాటలు అయ్యా మైసూర్ కాదని 15 కిలోమీటర్ల దూరంలో మీరు లేఅవుట్లు వేస్తా ఉన్నారు
ఎవరు పోయి అక్కడ ఉండాలా, ఎవరు పోయి అక్కడ నివసించాలా, వాళ్ళకి బడులు ఎక్కడా, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడా, వాళ్ళకి పని ఎక్కడా, పైగా మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు ఎంతసేపు కూడా 20,000 30,000 లక్ష రూపాయలు ల్యాండ్ కన్వర్షన్ ఫీ కట్టి మా మీద కడతా ఉన్నామనే ఫీలింగ్తో ఉన్నారు కానీ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారని, పంట పొలాలు ఎంత పంట లేకుండా చేస్తున్నారు, పంట పండేది పక్కన పెట్టి మీరు వేసిన ఆ గ్రావెల్ రోడ్స్ అవి చేసినందువలన కనీసము కనీసము పశువులకు మేత కూడా లేకుండా చేస్తూ ఉన్నారని చెప్పిన మాట అధ్యక్ష అసిస్టెంట్ కమిషనర్ గారు ఆ రోజు. మరి ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే పంట నష్టం అనేది ఒక్కసారి బ్రాడ్గా అధ్యక్ష బ్రాడ్గా మనం చూసినట్లయితే ఈరోజు సింపుల్ క్యాలిక్యులేషన్ అధ్యక్ష